పుడింగ్, అల్లం ఎల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కారం, క్యూమిన్ పౌడర్, జీలకర్ర పౌడర్, ఆయిల్ నూనె, సాల్ట్, తందూరి మసాలా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన తందూరి మసాలా, లెమన్, నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను, చికెన్ వింగ్స్, ఈ వింగ్స్ని ఇలా ఘాటులాగా పెట్టుకుని వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకునేటప్పుడు చికెన్ వింగ్స్ స్కిన్ తోటే తీసుకున్నాను వింగ్స్. నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, అది గ్రేవీ మొత్తం చికెన్కి మంచిగా పట్టడం కోసమని పెరుగు తీసుకుంటున్నాను మ్యారినేషన్ అప్పుడు. ఇలా ఒక బౌల్ తీసుకొని నేను అందులో ఫస్ట్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసాను, పెరుగు ఒక 2 స్పూన్స్, పెరుగు, సాల్ట్ కొంచెమే తీసుకుంటున్నాను, తందూరి మసాలాలో ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేసాను, సాల్ట్, ధనియా పౌడర్, క్యూమిన్ పౌడర్, జీలకర్ర పౌడర్, తందూరి మసాలా, ఆయిల్, లెమన్ జ్యూస్, హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం కూడా తీసుకోవాలి, మీరు తినేంత ఎక్కువ స్పైసీ కావాలి ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ కలుపుకోవాలి మంచిగా గ్రేవీని మొత్తం. ఇలా మొత్తాన్ని కలిపాక మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కనుక ఇప్పుడు కలుపుకోవచ్చు. మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి, నేను మొత్తం చికెన్ని ఇందులో వేస్తున్నాను. మనం కొంచెం కట్ చేసాం చూడండి, ఘాట్లు పెట్టాం, అందులో కూడా కొంచెం ఈ మొత్తం మసాలా వెళ్ళేలాగా కలుపుకోవాలి, చేతితో కలుపుకుంటే బాగుంటుంది. ఇలా వేసాక వీటి మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ చికెన్ వింగ్స్ని మొత్తాన్ని ఇలా చేతితో మ్యారినేషన్ చేసుకున్నా. మీకు వింగ్స్ లేకపోతే లెగ్ పీసెస్తో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తాన్ని కలిపాక మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువగా అనిపిస్తే లేదా ఇంకొంచెం వెరైటీ కూడా కావాలి అనుకుంటే, ఇలా మొత్తం మ్యారినేషన్ చేశాక ఈ పీసెస్ అన్నీ ఇప్పుడు నేను వేరే బౌల్లో తీస్తున్నాను. ముక్కలకి ఇలా సరిపోతుంది, ఇంత గ్రేవీ సరిపోతుంది వింగ్స్కి. ఇలా వింగ్స్కి ఇంత గ్రేవీ సరిపోయాక ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ గ్రేవీ ఉందనుకోండి, దాన్ని ఇలా తీసుకొని నేను పొటాటోస్ కడిగి కట్ చేసుకున్నాను, అవి ఇందులో వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ మ్యారినేషన్ చేసుకోండి ఒకసారి. అదే గ్రేవీలో పొటాటోస్ను కూడా ఇలా మ్యారినేషన్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఇలా మ్యారినేషన్ చేసుకొని 1 అవర్ పక్కకు ఉంచుకోవాలి. ఆ గ్రేవీ మొత్తం ఆ లెమన్ జ్యూస్ అదంతా పట్టాలి కాబట్టి ఆ ముక్కలకి 1 అవర్ 2 అవర్స్ పక్కకు ఉంచుకోవచ్చు. నేను 1 అవర్ పక్కకు ఉంచుతున్నాను. 1 అవర్ తర్వాత నేను చూస్తున్నాను చికెన్ని ఇలా ఉంటుంది 1 అవర్ తర్వాత. నేను ఈరోజు 2 వేస్లో చూపిస్తాను, ఓవెను చూపిస్తాను, గ్యాస్ మీద తవా పెట్టి చేసేది చూపిస్తాను. ఇలా నేను ప్రతి పీస్ ఇట్లా సిల్వర్ పేపర్ వేసి ఓవెన్ స్టాండ్లో ఇలా పెడుతున్నాను. దీని నుండి చాలా ఆయిల్ వస్తుందండి, చికెన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్. ఈ రెండు నేను తవా మీద పెట్టి చూపిస్తాను. ఇలా దోశలు వేసుకునేది తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకుని దీని మీద కూడా ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే నేను పెడుతున్నాను.
లో ఫ్లేమ్లోనే పెడుతున్నాను. సేమ్ దీనికి కూడా ఆయిల్ ఏం అక్కర్లేదు, ఇలా పెట్టేయాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టాక దీని మీద లిడ్ పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయాలి. ఇంకా ఆయిల్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఈ పొటాటోస్ కూడా పెట్టేస్తున్నాను. దీనికి కూడా ఏమీ ఆయిల్ అక్కర్లేదు. చూశారు కదా, అలా ఓవెన్లో పెట్టేస్తున్నాను మొత్తాన్ని. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మ్యారినేషన్ అయ్యి ఉంది కాబట్టి అంత టైం కూడా పట్టదు చికెన్ మగ్గడానికి. ఇప్పుడే నేను కలపను, ఇంకా కొంచెం వేగాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి వేయించుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఎగ్జాక్ట్గా ఇది ఒక 25-30 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. చూసారు కదా, వీటిని ఒకసారి తిప్పుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా చూస్తున్నాను ఒకసారి. సిమ్లోనే కుక్ చేయాలండి, ఇది లోపల వరకు కుక్ అవ్వాలి చికెన్. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత సరిపోతుంది ఇలా. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని. ఇంతైతే సరిపోతుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఓవెన్ది కూడా. ఇవి ప్యాన్ మీద కుక్ చేసినాయి, ఇవి ఓవెన్ మీద కుక్ చేసినాయి. రెండు సేమ్గా ఉన్నాయండి, ఏం డిఫరెన్స్ ఏం లేదు. చూసారు కదా, హాట్ వింగ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, సీ యూ.